ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఎదుర్కోవాల్సిన పనితీరు ఏ విధంగా స్పందిస్తున్నారు, ఏ విధంగా భరోసా ఇవ్వగలుగుతున్నారు మన రాష్ట్ర ప్రజలకు అనేది చాలా స్పష్టంగా ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. అయితే విచిత్రమైన ధోరణి మన ముఖ్యమంత్రి గారిది, కపట మనస్తత్వం మన ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఎందుకంటే సమస్య సృష్టించడంలో ప్రధాన కారకుడు అతనే, సమస్య పరిష్కారం కోసం అనేక మందిని సలహాదారులను అపాయింట్ చేసుకున్నారు, మంత్రుల్ని తనతో పాటు పెట్టుకున్నారు, అధికార యంత్రాంగాన్ని తనతో పెట్టుకున్నారు. వీళ్ళందరినీ సమావేశాలు ఏర్పాటు చేసి సమస్య పరిష్కారం కోసం మీరందరూ కూడా ప్రభుత్వం తరఫున చర్చించమని చెప్పి వాళ్ళకు ఒక ఎజెండా ఇచ్చి ఏ అంశాలపైన కూడా మీరు తగ్గొద్దు, ప్రభుత్వం ప్రజలకే జవాబుదారీతనంతో ఉంటుంది కాబట్టి మీరు భయపడబాకండి, మీరు బలంగా ఉండండి, దృఢంగా ఉండండి అని చెప్పి వీళ్ళందరినీ కూడా కించపరిచే విధంగా దాదాపు 2 నెలలు ఉద్యమిస్తున్నాం. మేము రోడ్లపైన రాబోతున్నాం, పెండౌన్ అవలంబించబోతున్నాం, నోటీస్ ఇవ్వబోతాం ప్రభుత్వానికి. ఎందుకంటే ఇవన్నీ ఎందుకు వచ్చినాయి, మీరు సృష్టించారు కాబట్టి. గతంలో మీరు ఇచ్చిన వాగ్దానాలు హామీల్ని ఆధారం చేసుకుని వీళ్ళందరూ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ప్రభుత్వం నుంచి సరైన రీతిలో స్పందన రాలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన దృష్టికి తీసుకెళ్లాలని ప్రయత్నం చేసినా కూడా విఫలమైన సందర్భాల్లో చాలా బాధ కలిగి అనేక సంఘాలు, నాయకులు, పెద్ద మనుషులందరూ కూడా మరి రోడ్డుపైకి వచ్చి నిలబడాల్సిన అంశాలు ఇవి. సర్వం శాఖలన్నీ కూడా అప్పచెప్పిన ఒక మహాసలదారు సలహాదారుడు, ఆయన ఆధ్వర్యంలో అనేక చర్చలు జరిగినాయి. ప్రతి ప్రెస్ మీట్ ఆయనే ప్రభుత్వం తరఫున మాట్లాడుతూ ఉంటారు. మరి 2 నెలల నుంచి ముఖ్యమంత్రి గారికి అర్థం కాలేదా, ప్రభుత్వం అంటే మనం అధికార యంత్రాంగంతో అక్కడ ఉన్న ఎంప్లాయీస్ తోటి మనం కలిసిమెలిసి పనిచేసుకోవాలి, క్షేత్రస్థాయిలో ప్రభుత్వ ఆలోచనలు, ముఖ్యమంత్రి గారి పాలసీసు, అడ్మినిస్ట్రేషను ఇవన్నీ కూడా కింద స్థాయి వరకు వెళ్ళాలంటే ఎంప్లాయీస్ ఇందులో భాగస్వాములని మీకు అర్థం కాలేదా?